హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు మా ఆయన గుళ్ళో ఇచ్చే ప్రసాదం టేస్ట్తో దద్దోజనం చేయమన్నారండి. చికెన్లు మటన్లు అంటే హైరానా పడాలి, కానీ దద్దోజనం ఎంతసేపు అండి? చిటికలో చేసేద్దాం రండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీడిపప్పులు, దానిమ్మ గింజలు, పాలు, పెరుగు, తాలింపు దినుసులు, స్మాష్ చేసి పెట్టుకున్న కప్పు రైసు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు రైస్లో గ్లాసు పాలు పోసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కలుపుకోండి. తర్వాత ఫ్రెష్ పెరుగు ఒక కప్పు కలుపుకోండి. పెరుగునంతా అన్నంలో బాగా మిక్స్ చేయండి. తర్వాత కాస్త ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. రైస్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అల్లం, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి తాలింపును బాగా వేగనివ్వండి. తాలింపు బాగా వేగిన తర్వాత కాస్త ఇంగువ వేసుకోండి. మొత్తం తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి బాగా తాలింపునంతా అన్నంలో బాగా కలపండి. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోండి. ఫైనల్గా దానిమ్మ గింజల పైన చల్లి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే వచ్చిందండి. ఇది పొట్టకి ఎంత హాయిగా ఉంటుందో అప్పుడప్పుడు ఇలా చేసుకుని తినండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.